ఈ రోజు ఏ యాగం తీసుకొని వచ్చింది? లెట్స్ కాల్ ఆన్ స్టేజ్ కొమరం అండ్ పెంచి. విద్యా, నేను మనవిల్లి అవయ్య, ఓ పిల్లలు, ఓ పారాలి, ఓ పారీలు. ఈసారి మన ఊళ్ళో ఈ కొమరక్క ఎలక్షన్లలో నిలబడ్డది సర్పంచ్కి విద్య. మీరందరూ ఆశీర్వదించాలి నాయన. అయ్యా, నా పార్టీ పేరు ఎంత తెలుసా విద్య? అంబా. ఏం పార్టీ? కానీ అంబా పార్టీని పెట్టుకుని నీ ముఖం గుర్తు ఎందుకు పెట్టుకున్నావు? ఏడున్నదిరా నా ముఖము? అదా ఇన్ని పార్టీలు ఉన్నాక అంబా పార్టీ ఎందుకు పెట్టినావు? అయ్యా, బర్రె గడ్డి తిన్నాక ఏం చేస్తుందిరా? పాలిస్తుంది. నేను గెలిచినాక ఏం చేస్తా? పాలిస్తావు, పాలిస్తావు. అదే పాలిస్తాను కదరా, పాలిస్తా. అదే నేను అన్నది. మన ఊరును పాలిస్తా బిడ్డ. ఊరు మొత్తానికి పాలిస్తావాను. పాలించుడు, పాలించుడు, పాలించుడు కాదు, పాలించుడు, పాలించుడు. అట్లే మరి పాలిస్తా. ఇన్ని గుర్తులు ఉన్నాక పిడిక గుర్తు ఎందుకు పెట్టినావు? అరి బర్రి ఏం చేస్తుందిరా? గడ్డి తింటది, గడ్డి తింటది. నేను గెలిచినాక ఏం చేస్తారా? గడ్డి తింటాము, గడ్డి తింటాము. సరే గానీ ఈ పీకుడు మాటలు కాదు, ఎందుకు వచ్చినా చెప్పు. హాయ్యా, ప్రచారానికి వచ్చిన పెంటి. మన ప్రచారం ఎట్లుండాలిరా? బాగున్నట్టుండాలి అక్కవ్, బాగున్నట్టుండాలి అక్కవ్. ఏ పిడక గుర్తుకి పిడక గుర్తుకి ఎవడయ్యాడు? నేను అట్లా జిడి వాసుకు నావరు అంటలేవు. పాప ప్రచారానికి పోదాంపా. అవునరా, నేను వ్యక్తి ఏంటి ఏంటి చెప్పురా అక్క. నువ్వేం ప్రచారం పెట్టు, నువ్వు నోట నువ్వే చెప్పు అక్క. అయ్యో బిడ్డ, 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 మీ అందరి కోసం మంచి పథకాలు పెట్టినా, యూత్ కోసం రెండే రెండు పథకాలు పెట్టిన బిడ్డ. ఏం పథకం అంటే, మీరందరు కలక నన్ను గెలిపిస్తే పార్కులల్లో ఎవరిని పొదానికి రిజిస్ట్రేషన్ చేస్తా. ఒక్కరి పొదలల్లో ఒకడు జొర్రకుండా చూస్తా. వాళ్ళు బాగుపడరు, నీకు ఇష్టం లేదక్క. అరే పెద్దగా అయినాక పొదలకు పోయి పెద్ద బాల శిక్ష చదువుతారు, డిస్టర్బ్ చేయకుండా చూస్తా, చూస్తా. అవునా? మంచిదాను అక్క. నువ్వు అరే ఇంకొక పథకం బిడ్డ. ఇగో మీరందరు ఇన్ని రోజులు సుజన సుజన అని గొంతు మాత్రమే విన్నారు, నన్ను గనక మీరు గెలిపిస్తే ఆ సుజనను తెచ్చి మీకు పరిచయం చేస్తా. ప్రచారం చెయ్యాలి, దాని అడుగు పోదందా. ఈడేస్తాడంట ఓటు? అడగాలక్క, యూత్ లీడర్ అక్క వేస్తాడు. ఎవడాడు రవి? 18 సంవత్సరాలు నిండినప్పటి నుంచి ఒకటే గుద్దుతున్నాడు మిషన్లు కనబడితే. ఆయన గుద్దుడు ఎన్నడాపుతాడు? ఆడొక్కడు ఓటు అయిపోతే నేను గెలవనారా? ఈ చింపిరి జుట్టోడు ఒక్కడు ఓటు వేయకపోతే నేను గెలవనా బిడ్డ? ఈయంతో ఓటు వేయించుకుంటే నేను రాజీనామా చేస్తా. నేను ఓటు వేద్దాం అనుకుంటున్నా, నీకే ఓటు వేద్దాం అనుకుంటున్నా. స్వచ్ఛమైన బర్రెని తీసుకొచ్చిన స్వచ్ఛం. ఈ ఓటు అని కావరా? తుంపిరోటు, తుంపిరోటు. ఓటు వద్దా? వద్దు, నాది చాలా ఇంపార్టెంట్ ఓటు. ఏ పోరా, నీ అట్లా బొచ్చడు మంది నాకు దేవుడా. అవునరా, గాపిలనా అడగాక. ఎవరు గాపిలని? దీన్న దాన్ని దాన్ని పోటాకుండా చీచీ దాని ముఖం చూసినావా? 12 ఇయర్స్ అమ్మా ముసలిత్తు, ముసలిత్తు. నీ ఓటు కూడా నాకు అవసరం లేదే. ఇక నీ ఓటు నాకేస్తే ధమాకు లేని దానికి ఓటేసింది అని ఉన్న ఓట్లు అన్ని అక్కడనే మళ్ళీ కానీ మళ్ళీపోతాయి. ఇప్పుడే అందులో తాజా సమాచారం. ఇగో మన అపోజిషన్ పార్టీ ఉనికి నీకంటే సమానం వేసినట, 2-2 ఓట్లు మిగిలిపోయినట. వాళ్ళు ఎవరికైతే వాళ్ళే గెలుస్తారట అక్క. ఎవరు రాళ్ళు?
రవి వర్షన్ అక్క దా 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 గా పిల్లగాడు రవి రారా రవి ఓయమ్మో బిడ్డ మన ఊర్లో రవి అంటే సందమామలు ఎక్కుంటాడు అంటాం కదా బిడ్డ ఎంత అందగాడు ఏమి రూపము ఏమి దర్పము ఏం మాటలు నాయ బంగారి కొండో నా బంగారి కొండో నాయన అయ్యా ఎండబడుతున్నది గొడుగు అట్ట నాయన నీకు నువ్వు ఓటు వేయాలంటే నీకేం చేయాలి నాయన నా సినిగిపోయిన ప్యాంట్ అన్నావు కాబట్టి కుట్టు సూది దారం తెత్తునా సూది దారం నీకు గుర్తా నవరంధ్రాలు గుర్తా నీకు అయ్యో ఒకటే నా ఓటు నీకేయాలంటే వర్షిని నాకు చెప్పాలి నీకు ఓటు ఏమన్న పిల్ల బంగారి కన్నమారి వయ్యారి చక్కటి బామ మిక్సీలు వేసి నూరి తెట్లుంటది అట్లుంటది పిల్ల నిన్ను ఓటు ఎందుకు అడగలే అంటే ఈ పిల్లకి ఎవరికైనా 18 ఏళ్ళు నిన్నే అంటే నమ్ముతారా సరే ఇవన్నీ కాదు ఒకటే నా ఓటు వర్షిని ఓటు నీకు వేయాలంటే నువ్వు నవీన్ ఇద్దరు కలిసి అర్జున్ రెడ్డిలో మధురమ్మ ఈ పాట మీద డాన్స్ చేయాలి అదెంత పని బిడ్డ నాయన అడక తినటోటి అన్న చేస్తా కానీ అంతటి నేను చెయ్యలేను బిడ్డ అంతటి నేను చెయ్యలేను అడక తింటోడు కాదు ఇప్పుడు కంపల్సరీ అన్న ఓటు మాట మీద రావాలంటే మధురమే మీ ఇద్దరు అంతే రొమాంటిక్ ఉండాలి ఇక రాజకీయ నాయకులు ఎంతకైనా చేయిస్తారు కాబట్టి తప్పదు బిడ్డ చేస్తా బట్టం తోటి నా బొట్టం తోటో బొట్టం తోటో అయినా కుమరం నువ్వు ఎలక్షన్ లో దిగుతా అని అనడమే లేటు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఓట్లన్నీ నీకేరా నీ పర్ఫార్మెన్స్ ఆ గెటప్ లో ఉన్న మ్యాజిక్ అది అండ్ అలాగే మా పెంటి పక్కన సపోర్ట్ సూపర్ సార్ థ్యాంక్ యూ సో మచ్.